எப்பா எத்திரி பண்றீங்க நீங்க? ట్యాంక్ అది స్టీల్ కౌంటర్ ఇంకా పెడుతున్నాను.
హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆనాలైన అర్పిస్తాం ప్రత్యేక హోదా సాధిస్తాం ఆనాలైన ఆడిన అర్పిస్తాం ప్రత్యేక హోదా సాధిస్తాం ఆనాలైన అర్పిస్తాం ప్రత్యేక హోదా సాధిస్తాం ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఉప్పు ప్లాంట్ స్వాహాలు ఆంధ్ర ప్రజలకి మాట ఇచ్చి తప్పినటువంటి మోడీ విద్రోహ చర్యకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. గత 2 నెలలుగా రాష్ట్రం అంతా అట్టుడిగిపోతున్నా సరే మోడీ ఏమాత్రం స్పందించకుండా ఈ ఇచ్చినటువంటి మాటకి తప్పి కనీసం అటు హోదా ఇవ్వలేదు, ఇంతకుముందు వాగ్దానం చేసిన ప్యాకేజీ ఇవ్వలేదు. ఈ రకంగా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేసింది ఈ విద్రోహాన్ని. ఆ తెలుగు ప్రజలు ఆంధ్ర ప్రజలు సహించరు. ఈరోజు ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి హోదా ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో కనీసం మంచినీళ్ళు కూడా బీజేపీకి కానీ మోడీకి కానీ పుట్టగతులు లేకుండా పోతారు. దీన్ని గ్రహించి వీళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవాలి, లేకపోతే ఈ బంద్తో ఇది ఆగదు. రాబోయేటువంటి కాలంలో ఇంకా ఉధృతంగా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో బీజేపీ అడ్రస్ కూడా లేకుండా పోతుందని చెప్పి మేము తెలియజే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర బంద్ని జయప్రదంగా పాల్గొని జయప్రదం చేసినటువంటి సకల ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.